ఈవిడే నా కొడుకు, పేరు మకరానా. ఈవిడ వాళ్ళ అమ్మ నా పిల్లం. నాకు అర్జెంట్ గా కారు కావాలి. ఎందుకు బాత్రూమ్ కి వెళ్తాను కార్ లో? కార్ ఇస్తే బయట ఏం అక్కర్లేదు. కళ్యాణ మండపంలో బోర్డు టాయిలెట్లు ఉన్నాయి, ఫ్రీగా వెళ్ళి నొకరానా నొకరానా గారికి టాయిలెట్ చూపించు, పని చూసుకుంటాడు ఫ్రీగా. నమస్కారం. నమస్కారం. ఏమిటి తాలిసిపోయింది? లేదు బాబు గారు, కరెక్ట్ టైంకి వచ్చాం. నమస్కారం. ఏంటి అబ్బాయి రెడీ అవుతున్నాడా? ఇప్పుడే మెడిటేషన్ చేసుకుంటాను, రూమ్ లోకి వెళ్ళాడు. మీరు రండి. రై, పెళ్లి వారు వచ్చారు, అబ్బాయిని రెడీ చేయండి. రే నర్సింగ్ సార్, వాడు ఇటు వస్తున్నాడు, లోపలికి రాకుండా బయట నరికేయండి. గట్లనే సార్. గురుగారు, ఆడపల్లి వారు తొందర పెడుతున్నారు, పెళ్లి అర్జెంట్ గా జరిపించాలట. పెళ్ళి? ఏ పెళ్లి? ఎవరి పెళ్లి? నేనెందుకు జరిపించాలి? గురువు గారు, ఈ పెళ్లికి మీరు పురోహితులు. మనం భోజనాలు కదుట వచ్చింది. గురువు గారు, మీకు మతిమరుపు ఎక్కువైపోయింది. ఈ పెళ్లికి మీరు దక్షిణ కూడా తీసుకున్నారు, మర్చిపోయారా? నాకు మతిమరుపు అన్న విషయం వీళ్ళందరికీ తెలియాలి. నమస్కారం పెద్ద బంతుల వాడు. పెళ్లి కూతురు తండ్రి కాదు, గట్టి మేళం వాడు. సేలం నుంచి వచ్చాడు. గట్టి మేళం ఎప్పుడో నాకు కరెక్ట్ గా చెప్పు. గట్టి మేళం ఎప్పుడో నీకు కరెక్ట్ గా చెప్పడానికి ఆలు లేదు, చూలు లేదు. అపోలో హాస్పిటల్ బిల్ ఎంత అడిగాడంట? నీలాంటి చచ్చువదవా. అసలు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. నువ్వు అక్కడ కూర్చొని చావు, అవసరమైతే నిన్ను పిలుస్తాను, అప్పుడు వాయిద్దు గాని వెళ్ళు. గురువు గారు, పెళ్లి ఇక్కడ జరపాలి, ఇక్కడ జరపాలి. బాగున్నారా? బాగున్నా. వచ్చేసావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకోసారి ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. ఏంటి, ఇంకా నీకు మర్యాద మిగిలింది అనుకుంటున్నావా? ఇప్పుడు ఎడమ చేతితో ఫోన్ పెట్టుకుని కుడి చేతి జేబులో పెట్టుకున్నావు. అరే, ఇప్పుడు ఫోను హ్యాండ్ రెండు మార్చావే. రేయ్, నిన్ను చంపేస్తాను రా. మరీ ఎలా అరవకండి, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. హలో హలో రాయ్, ఎక్కడున్నావు రా? అమ్మా, అంత ఈజీగా చెప్పేస్తారా? నా కాబోయే పెళ్ళాన్ని దగ్గర జయంతి, ఇక్కడికి మగవాళ్ళు ఎవరన్నా వచ్చారా? మీరు తప్ప ఎవరు రాలేదండి. ఆ సీనుగాడు ఇదే కళ్యాణ మండపంలో తిరుగుతున్నాడు. వాడు 5 నిమిషాలకు ఒకసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. డోంట్ వరీ. అమ్మాయి జాగ్రత్త, కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు. పెళ్ళి మొదలు నాస్తా చేసి పూత పూత 4 లక్షలు తెలియాలి. నా కొడుకు పుట్టో బదులు నీ కొడుకు పుట్టో ఉంది. చెప్పిన కదా పెళ్లి నా కొడుకుదని. మరి నా కొడుకుతో సార్ చెప్తే అర్థం చేసుకోవాలి. ఈ పెళ్లి కొడుకు క్యాన్సిల్. ఏంటయ్యా, జైపూర్ నుంచి ఫ్రీగా వచ్చాను కదా అని ఫ్రీగా జోకులేస్తున్నారా? ఈ చీటింగ్ ఏంటో తెలుస్తాను. బావ గారు, దేవుడు మర్యాదగా ఉందా? జైపూర్ నుంచి పిలిపించి ఇంత ఫ్రీగా మోసం చేస్తారా? ఏమైందండి? ఏమవటం ఏంటండి? నీ కూతురుతో నా కొడుకు పెళ్ళన్నావు, మధ్యలో ఆ నా కొడుకు ఎవడో వచ్చి నా కొడుకుతో పెళ్ళని ఈ శుభలేఖ చేతిలో పెట్టారు. ఈ శుభలేఖ వచ్చారు? అదిగో ఆడు. ఏడి? అవును ఏడి, అక్కడే ఉండాలి. 100. హలో, పోలీస్ స్టేషన్ అండి, ఇక్కడ పెళ్లి కొడుకు కనపడలేదు సార్. పంతులు గారు, ఏంటి లేటు? 1 సెకండ్ సార్, కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు కనపడలేదు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నాను. కనపడలేదు ఎవడన్నారయ్యా? అక్కడే ఉన్నాడు. నువ్వు ముందెళ్ళి పెట్టల మీద ఫ్రీగా కూర్చోవాలి. కూర్చోవాలి పెళ్లి నాక? ఆ ముఖ్యం ఎవడన్నారయ్యా? మరి నేను ఎందుకు కూర్చోవాలండి పెళ్లి పెట్టల మీద? అబ్బా, పెళ్లి పెట్టల మీద అంటే ఆటి మీద కదా, ఆటి ముందు పెట్టల మీద. సరే అలాగే. ఓకే, త్వరగా కానివ్వండి, పెళ్లి తొందరగా అయిపోవాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా నేను ఒక్కడే పెళ్లి చేసుకుని చావునా? సార్ గట్టి మేళం ఎప్పుడు వాయించు. అబ్బా, ఈ వైపు అవును వాయి, నీ వైపు సంగతి చూస్తాను. వెళ్ళు, అక్కడ కూర్చో. పెళ్లి కూతురు? పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కొడుకు. ఏమయ్యా, ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు నాకేం చేసావు? బాత్రూమ్ వెళ్ళి అంటే వాడు మెడిటేషన్ కోసం వెళ్ళాడు బాత్రూమ్. బాత్రూమ్ లోనా? ఎందుకంటే బయట అయితే ఈ వాయిద్యాలు డిస్టర్బెన్స్ ఎక్కువ కదా, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని మెడిటేషన్. ఏంటో బావు గారు, మా వాడికి ఎక్కడ పడితే అక్కడ గంటల కొద్ది మెడిటేషన్. వచ్చేసింది ఆవిడ పెళ్లి కూతురు కదయ్యా, పెళ్లి కూతురు తల్లి. తల్లి? అదే అన్నయ్య గారు, పెళ్లి కూతురు తల్లి పోలిక్ కదా, అందుకే మా వాడు కన్ఫ్యూజన్ అయ్యాడు.